ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శాఖ బాగానే మొదలైంది. ముందుగా అధికార పార్టీ ఈ శాఖ రాజేయడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించిన నిద్రాణంలో ఉన్న మిగిలిన ప్రతిపక్ష పార్టీల చెవుల్లో శంకారావం పూరించినట్లయింది. అయితే ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీలు ఇంతవరకు ఇతమిద్దంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్మోహమాటపు నిర్ణయాలు ఆ పార్టీ నాయకులలో కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. నెక్స్ట్ జగన్ టార్గెట్ ఎవరు? ఐపాక్ సర్వే ఎవరి మీద ఎర్రసిరా చల్లింది? సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరి వైపు తల ఊపునున్నారు అనే విశేషాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్పెషల్ స్టోరీ. తెలంగాణలో ఎన్నికలైపోవడంతోనే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎన్నికల సాంబ్రాణేసింది ఎన్నికల కమిషన్. దీంతో అధికార పార్టీ చకచకా పావులు కదుపుతోంది. గెలుపు గుర్రాలకి నియోజకవర్గాలు అప్పగిస్తూ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోమని ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇచ్చేస్తోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ లో నెక్స్ట్ ఎవరున్నారనేది ప్రస్తుతం సస్పెన్స్ అయినా, ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ లీకులు ఇస్తూ మరొకసారి సైలెంట్ సర్వే నిర్వహిస్తున్నట్టు, ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. టీడీపీలో చంద్రబాబు అరెస్ట్ అనంతరం పరిణామాల్లో ఇంతవరకు కోలుకున్నట్లు కనిపించడం లేదు. మరొకవైపు జనసేన, టీడీపీ, బీజేపీలతో విడివిడిగా పొత్తులతో ఉండి నారీ నారీ నడుమమురారి పాత్రను పోషిస్తోంది. బీజేపీ రాష్ట్రంలో అస్తిత్వ పోరాటం చేస్తోంది. మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ స్టెప్స్ ఆ పార్టీ నాయకులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇప్పటికే పలు మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ మరికొద్ది రోజుల్లో మరిన్ని సంచలనాలకు తెరతీయబోతున్నారు. ఆయన విడుదల చేయబోయే నెక్స్ట్ లిస్టులో ఎవరి పేర్లు తొలగించబడతాయి, ఎవరి పేర్లు కొనసాగించబడతాయి, ఎవరు వలస నాయకుడిలా మరొక నియోజకవర్గానికి తట్టాబుట్టా సర్దుకుని పోతారనే దానిపై ఆయా నియోజకవర్గాల్లో విస్తృతమైన చర్చ నడుస్తూ ఉండడం విశేషం. ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో లీకుల ఆధారంగా అందుతున్న సమాచారాన్ని క్రోడీకరిస్తే స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు అంబటి రాంబాబు, తానేటి వనిత, జోగి రమేష్, గుమ్మనూరి జయరాం, విశ్వరూప్ లనుక్కు స్థానచలనం తప్పేలా లేదు. ఇప్పటికే మంత్రి విడుదల రజని స్థానభ్రంశం చెందారు. ఆమెను చిలకలూరిపేట నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. అంటే ఆమె పోటీ అక్కడ అనివార్యం అవనుంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వీరికి సీట్లు అవసరమా అన్న లిస్ట్ చాంతాడంత ఉండబోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఎట్లర్లకు ఎమ్మెల్యే గొర్లె కిరణ్, రాజం ఎమ్మెల్యే కంబల జోగుల, అరకు వ్యాలీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణి, ఎలమంచలి ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకటరమణ మూర్తిరాజు, పైకరావుపేట ఎమ్మెల్యే గొర్ల బాబురావు, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ పేట్ల, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి రంగయ్య, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, పెద్దకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగనపల్లి వరప్రసాద్, రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తొరుగు ఆర్థర్, మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి, మడకసిర ఎమ్మెల్యే మోబరగుండు తెప్పేస్వాములకు దాదాపు సీట్ లేనట్టే అని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే మంత్రి కేవి ఉషశ్రీ చరణ్ కి, కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులకు ఈసారి టికెట్ కేటాయింపు దోబూచిరాడొచ్చు. అంటే వీరికి సీట్ కేటాయించవచ్చు, లేకపోనువచ్చు, లేదా నియోజకవర్గం మార్చనువచ్చు. ఇక దర్శి ఎమ్మెల్యే మాదిశెట్టి వేణుగోపాల్ని, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిని ఎంపీలుగా పోటీ చేయమని అధిష్టానం సూచించే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ మంత్రి చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణని కూడా ఎంపీగా పోటీ చేయమనే అవకాశం అధికంగా ఉందని ఆ వర్గాలు చెప్తున్నాయి. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మంత్రి ఆదిమూలపు సురేష్ ని ఇప్పటికే కొండపి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అయితే దీనిపై ఆదిమూలపు సురేష్ సుముఖంగా లేడని, తపని పరిస్థితుల్లో మాత్రమే పోటీకి దిగుతారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డికి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డికి ఈసారి ఆయా నియోజకవర్గాల్లో సీటు కేటాయించవచ్చు. అదేవిధంగా మాజీ మంత్రి పేర్ని కొడుకు పేర్ని కృష్ణమూర్తికి సీటిచ్చే విషయమై ఇప్పటికే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఇది కన్ఫామ్ కావచ్చని తెలుస్తోంది. అది సంగతి తప్పదు. చేదు మాత్రం వేసుకోవడానికి పైవారందరూ రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక ఆయా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరకని పక్షంలో చివరి అవకాశంగా మాత్రమే వీరికి ఎమ్మెల్యే సీట్లు దక్కొచ్చు తప్ప దాదాపు ప్రక్షాళనలో వీరి పేర్లు ఉన్నట్లే. అయినా ఇప్పుడు బాధపడి లాభమేముంది? నాయకులారా, చాలా మంది పై వ్యతిరేకత వినిపిస్తోంది. పారా హుషార్ అని ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి జగన్ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా మీరంతా పెడచెవిన పెట్టినప్పుడు మరి శిక్ష అనుభవించక తప్పదు కదా.
అంగీకరించాల్సిందే. అయితే వీరిలో పక్క పార్టీలోకి జంప్ అవ్వకుండా జగన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. For more interesting updates, do like, share and subscribe to Volga News.